ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు. మీ యొక్క జీవితాల్లో దేవుడి యొక్క ఉదయం తన కృపను గురించి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని యొక్క ఉదయకాలపు ధ్యానం ప్రభుతో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమ స్వరూపుడు అని వందనాలు. ఇదే తండ్రితో నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ నామములో ప్రభ, ఈ ఉదయం మా జీవితాలకు కావలసినటువంటి, మా ఆత్మలకు కావలసినటువంటి ఆ జీవాహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం దేవ. మమ్మల్ని మీరు ఉంచుకోండి, నీ యొక్క జీవ వాక్కుల చేత నింపి దీవించమని అడుగుతున్నాం. మా జీవితాల ప్రభ, పర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మెండుగా దయచేసి నీ సాక్షులుగా ఉంచి నడిపించి మేలు కలిగించమని, నీకు మహిమార్థంగా ప్రభా యొక్క ఉదయం మాతో అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాల్లో ప్రభా అదుగునారా, నీ యొక్క గొప్ప కార్యాలు జరిగించి మమ్మల్ని కాపాడి బలపరిచి మేలు దీవుని అనుగ్రహించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఉదయం దేవుని సన్నిధిలో ఒక మాట చదువుకుందాము. మరి సమయాలు 2:8 చదువుతున్నాను. సమయం 2:8 చదువుతున్నాను. దమస్కు వశమునున్న అరాము దేశమందు దండును ఉంచగా అరామీలు దావీదుకు దాసులై కప్పము చెల్లించుచు ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచు ఉండెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచు ఉండెను. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో దేవుడు అతను వెళ్ళిన ప్రతి స్థలమందు అతన్ని కాపాడుతూ ఉండెను అని ఇక్కడ మనకి రాస్తూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క మాట దేవుడు అనేకసార్లు ఈ పుస్తకంలో రాయించాడు? అదే మాటనే మరలా అదే అధ్యాయంలో 14:4 కూడా దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచు ఉండెను అని రాశాడు. అలాగా చాలాసార్లు దావీదు ఎక్కడికి పోయినా దేవుడు అతన్ని కాపాడుతుండెను, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని బలపరుస్తూ భద్రపరుస్తుండెను, అతనికి జయమును కలుగు చేయించు ఉండేనని రాయబడతావచ్చు. ఎందుకని మనం చూస్తూ ఉన్నట్లయితే దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అదేంటంటే దావీదు తన జీవితంలో దేవుని ఎరిగినటువంటి వాడు. దావీదు ఎరగటం మాత్రమే కాదు, దావీదును కూడా దేవుడు ఎరుగున్నాడు. చాలాసార్లు లోకంలో మనకి చాలామంది తెలుసు, అయితే వాళ్ళకి మనం తెలుసా? మన దేశంలో ఉన్న గొప్పవారు, మరి మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మనందరికీ తెలుసు, కానీ వాళ్ళకి మనం తెలుసా లేదా? మనకి వాళ్ళు తెలియటం వల్ల మన కార్యాలు జరగవు. మనం వాళ్ళకి తెలిస్తే మన కార్యాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతను కాపాడుతున్నాడు, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని బలపరుస్తూ ఉన్నాడని బైబిల్లో రాస్తారు. ఎందుకంటే దావీదు దేవుని ఎరగటం మాత్రమే కాదు, కానీ దావీదును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అదే ఇక్కడ 2 సమూయేలు 7 20 రాయబడతా వచ్చింది. అంటున్నాడు కదా, యెహోవా నా ప్రభువా, నీ దాసునైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూసారా, నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభువా అని చెప్తున్నాడు. నాకు నువ్వు తెలుసు ప్రభు అంటలేదు, నేను నీకు తెలుసు నాయన. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దావీదు దేవునికి ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని కాపాడుతా, దేవుడు అతన్ని
బలపరుస్తా, దేవుడు అతన్ని భద్రపరుస్తా, అతనికి క్షేమాన్ని కలుగు చేస్తా, అతన్ని ఆశీర్వదిస్తా వచ్చాడు. ఈరోజున లోకంలో కూడా ఒక మంత్రి గారి యొక్క బంధువులు అయి ఉన్నాం అనుకోండి, లేదా మంత్రి గారు మనకు మంచి స్నేహితులు అయి ఉన్నాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పలాని వారి యొక్క పలాని వాళ్ళకి తెలిసిన వాడితో అని వాళ్ళని భద్రపరుస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు దావీదుని ఎరిగి ఉన్నాడు కనుక దావీదు ఎక్కడ వెళ్ళినా సరే దేవుడు అతన్ని కాపాడుతా చూస్తూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడు, దావీదు దేవుని యొక్క మనసులో ఉన్నాడు, దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అతన్ని కాపాడుతా, బలపరుస్తా, భద్రపరుస్తా, క్షేమాన్ని కలుగు చేస్తూ దీవిస్తూ వచ్చినటువంటి ఆ మాటలు మనం చదువుతూ వచ్చాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎందుకు దావీదుని దేవుడు ఎరిగాడయ్యా అంటే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు అలాగా. దావీదు తన జీవితంలో దేవుని దగ్గర ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. కీర్తన గ్రంథంలో 139వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నట్లయితే 139వ కీర్తనలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మనం కూడా చేయగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు ఎరిగిన వాడై ఉంటాడు. ఆయన ఏమని చేస్తున్నాడు తెలుసా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలించి చేయుచున్నావు, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలిసి ఉన్నవి, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క మనవి. దావీదు దేవుని అడుగుతున్నాడు, ప్రభా నన్ను పరిశోధించిన ఆయన నన్ను చూడు ప్రభా అని అడుగుతున్నాడు. దేవా నేను కూర్చోటో, నేను నుంచోటో, నేను లెగోటో అని నువ్వు తెలుసు నీకు అంటే దాని అర్థం ఏంటి తెలుసా, మన జీవితాల్లో మనము దేవునికి మరుగై ఏది చేయట్లేదు. మన జీవితాల్లో మనం చేసే సమస్తము దేవునికి తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది వారు చేసే కార్యాలు దేవునికి తెలియకూడదని, మరొకరు తెలియకూడదని రహస్యంగా చేస్తుంటారు. అయితే రహస్యములను ఎరిగినవాడు దేవుడు, మనుషుల హృదయాలను ఎరిగినవాడు దేవుడు, మానవులను అందరినీ కూడా తన నేత్రముతో దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నటువంటి వాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. మనం దాక్కుని దేవునికి కనపట్టలేదు, దేవుడు చూడలేదు అనుకునే వారంగా ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో దేవుని దగ్గర ఎలాగ ప్రార్థన చేయాలి మనం కూడా దావీదులారా. దేవా నీవు నన్ను పరిశోధించున్నాయని అని అడగాలి. దేవుడు మనల్ని పరిశోధించాలి, దేవుడు మనల్ని చూడాలి, దేవుడు మనల్ని పరీక్షించుకోవాలి, దేవుడు మనల్ని పరిశీలన చేయాలి. ఈ ముఖ్యం కూడా చాలా ముఖ్యమైన ఈ మూడు. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దేవుడు మరి పరిశోధన చేయమని దావీదు చెప్పి పెట్టాడు. నేను కూర్చోవడం తెలుసు నీకు, నేను లెగొట్టడం తెలుసు నాయన, గమనించారా, నేను చేసే ప్రతిదీ నీకు తెలుసు, నీకు మరుగుగా ఏది నేను చేయలేదు, నేను దాగి నేను ఏది చేయలేదు ప్రభు అని చెప్తున్నాడు. మనము కూడా ఈ దినాల్లో మనము దేవునికి తెలియకుండా, మనుషులకు తెలియకుండా అనేకమైన వాటిని మనం జరిగించుకుంటూ ఉంటాము, వాటిని తెలియకూడదు అనుకుంటాం. కానీ దావీదు తన సమస్తాన్ని దేవుడికి తెలియపరిచాడు.
అన్నాడు. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించావు అంటున్నాడు. మనమేమనుకుంటామంటే నా ఆలోచన ఎవడికి తెలియకూడదు, కనీసం దేవుడికి కూడా నా ఆలోచన తెలియకూడదు అనుకునే వారు ఉన్నారు లోకంలో. అయితే దావీదు, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా ఆలోచన ఎరిగిన వాడు ప్రభా, నా మనస్సును గ్రహించిన వాడు ప్రభా, అది నా పడక నా నడక నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా పడకను నా నడకను పరిశీలన చేస్తున్నావు. కొన్నిసార్లు వంకరి త్రోవల్లోకి వెళ్తుంటాం, కొన్నిసార్లు నడవదగినటువంటి నడకల్లోకి వెళ్తుంటాం. అందుకనే కీర్తనకారుడు అదే దావీదు మరి మొదటి కీర్తనలో ఆయన జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ చెప్తా ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే మనకి బాగా తెలిసినటువంటి మాట అది. ఏమంటున్నాడు ఆయన, ఇదిగో మరి మన జీవితాల్లో మనము దేవుని ఎదుట ఉన్నాం కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల యొక్క మార్గం నిలవకుండా, అపహాస్యంతో కూర్చోకుండా మనం మనల్ని జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఈ కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చొప్పున చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యుల యొక్క చోటున కూర్చున్నట్లుగా కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివాత్రరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో దుష్టులతో ఆలోచనలో గడిచిపోతూ ఉంటాం, మన జీవితాల్లో పాపుల యొక్క మార్గాల్లో మనం కూడా నడిచిపోతూ ఉంటాం, అపహాస్యంతో కలిసి మనం కూర్చుండి మనము కూడా అపహాస్యం అయిపోతూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నేను అలాంటి ఆలోచన చేసే దుష్ట ఆలోచనతో కూర్చోకూడదు ప్రభువా, పాపులు నడిచే మార్గంలో నడవకూడదు ప్రభువా, అపహాస్యలు కూర్చున్న చోట నేను కూర్చుండకూడదు ప్రభువా, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను దివారాత్రులు ధ్యానించేవాడుగా ఉండాలి నాయన అని దేవుని దగ్గర దేవునికి మనవి చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి నా పడక తెలుసు నా నడక తెలుసు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో రాయబడతా ఉంది, వారు తమ పడకల్లో వారు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉండేవారంగా ఉండాలి. ఆయన కనుదృష్టి నుంచి దాక్కునే వారంగా ఉండకూడదు. యోనా దేవుడు, ఇగో నా వర్తమానాన్ని తీసుకెళ్ళి నినివేలో చెప్పన్నాడు. కానీ యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయి అనుకుంటాడు కదా, వాడు అడుగు భాగంలో పండుకొని నన్ను ఎవడు కూడా చూడలేదు, దేవుడు కూడా చూడలేదు అనుకున్నాడు బహుశా. అయితే మన జీవితాల్లో మనం ఎక్కడ దాగినా దేవుడు అక్కడ మనం చూసేవాడుగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో నేను ఎక్కడికి పారిపోతానయ్యా, నేను ఎక్కడికి పారిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశానికి వెళ్ళేదా అని, ఇదిగో నీ యొక్క సింహాసనం అక్కడ ఉంది, భూమి మీద నీ యొక్క పాలపీఠం ఉంది, నీ చేయులను పట్టుకుంటుంది, నేను పాతాళంలో దాక్కున్నానా అక్కడ కూడా నీవు ఉన్నావు, మరి నేను ఎక్కడికి వెళ్ళి పారిపోగలను, ఎక్కడికి వెళ్ళి నీ దగ్గర నుంచి నేను దాక్కోగలను చెప్తున్నాడు దావీదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. దేవునికి తెలియకుండా మనము దాగి ఉండలేము, సమస్తము దేవుడు ఎరిగిన వాడు. అయితే అది మంచిగా ఎరిగి ఉంటే మంచిది, అది కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇదిగో నన్ను పరిశోధించిన ఆయన, నన్ను పరిశీలించిన ఆయన, నన్ను పరీక్షించు ప్రభువా, నా నడకలు నా పడకలు, నా ఆలోచనలు నా తలంపులు సమస్తము నీవు ఎరిగి ఉన్నావు, నా చర్యలు నీకు బాగా తెలుసు. అందుకనే దావీదు యొక్క పక్షాన దేవుడు దావీదుని ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. దావీదును దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా దేవుడు అతన్ని కాపాడాడు, అతను వెళ్ళిన ప్రతి స్థలమందు అతనికి క్షేమాన్ని ఇచ్చాడు,
అతను వెళ్ళిన ప్రతి స్థలమందు అతన్ని దీవించాడు, అతను వెళ్ళిన ప్రతి స్థలమందు అతనికి జయాన్ని కలుగు చేశాడు. దావీదు నా యొక్క హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయకాలం ప్రియ దేవుని బిడ్డారా, ప్రియమైనటువంటి స్నేహితులారా, మన జీవితాల్లో కూడా మనం దేవునికి దూరంగా దాక్కోవడానికి కాదు, కానీ దేవునికి ఎరిగిన వారంగా మనం ఉండేవారం ఉండాలి. ఆయనకు మనల్ని మనం బలపరుచుకొని, ఆయనకు మనం మనల్ని భద్రపరుచుకొని, ఆయనకు మనం తెలియజేసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో మనతో ఉండి ఇతడు నా కుమారుడు, ఇతను నేను ఎరిగి ఉన్నానని చెప్పగలిగేవాడుగా ఉంటాడు. యేసుప్రభువు ఒక మాట అన్నారు, భూమి మీద ఎవడైతే నన్ను కూర్చు సాక్ష్యం చెప్తారో వారి విషయంలో నేను పరలోకమందు నా తండ్రి అయిన దేవుని దగ్గర నేను సాక్ష్యం చెప్తానని చెప్పారు. కనుక ఆ ప్రియా దేవుని బిడ్డారా, ఉదయం మన జీవితాల్లో మనము తప్పు చేస్తే, చేయడానికి చేసినప్పుడు మనం దాగుండాలనుకుంటున్నాం, అది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాము, కానీ మన జీవితాల్లో మనం చేసే సమస్తము దేవుడు తెలుసు కనుక ఆయనకు వ్యతిరేకంగా కాకుండా ఆయనకు ఎరిగిన వారంగా, మంచిని జరిగించే వారంగా, మన జీవితాల్లో ఆయన మనల్ని మెచ్చుకునేటట్టు నడిచే వారంగా మనం ఉండాలి. దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా, పాపుల మార్గంలో మనం నిలబడకుండా, అపవాసంతో మనం నడిచే వారంగా లేదా వారితో కూర్చుండే వారంగా మనం ఉండకుండా మన జీవితాల్లో మనము దేవుని మార్గంలో నడిచే వారంగా, దేవుని సన్నిధులు ఆయనకి అప్పగించుకునే వారంగా, మన ఆలోచనలను మన తలంపులను దేవునికి తెలియజేసుకొని నీవు వాటిని నెరవేర్చు ప్రభువా అని మనం అడిగినట్లయితే దేవుడు వాటిని జరిగించి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించి మనల్ని ఎరిగిన వాడై, దేవుడు నా కుమారుడా నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు మన ఎడల ఆయన కార్యాలు జరిగించేట్టుగా మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, ఆయన ఎరిగి ఉంటే నిన్ను నీ జీవితం నిన్ను కాపాడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు, నిన్ను దీవిస్తాడని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క ఉదయం మన జీవితాల్లో మనము ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవన దేవానికి వందనాలు స్తోత్రాలు. మీ నామంలో ప్రభా, ఇదిగో ఈ దినం తండ్రి మేము కూడా దావీదు వలె ప్రభా మా జీవితాలను నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి నానా. మేము నీకు మరుగుగా ఉండకుండా సమస్తాన్ని నీకు బయలుపరిచే వారంగా నానా, మా నడకలు, మా పడకలు, మా ఆలోచనలు, మా మాటలు సమస్తము నువ్వు ఎరిగి నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం దేవా. మేము వెళ్ళిన స్థలములో దేవా మమ్మల్ని దీవించేవాడుగా, మేము వెళ్ళిన స్థలంలో మమ్మల్ని ఆశ్రయించేవాడుగా, మేము వెళ్ళిన స్థలములో మాకు తోడుగా ఉండి మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని హెచ్చరించేవాడుగా నువ్వు ఉండమని దావీదు అని మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. హృదయకాలకు దీవెనలు దేవా మాకు దయచేయండి. మా హృదయాలు ఎరిగిన తండ్రి, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని నాన్న మేము ఎరగటం కాదు, నీవు మమ్మల్ని ఎరిగినటువంటి వాడుగా, మాలో నీకు కనపడం ఏది లేకుండా ప్రభా సమస్తాన్ని నీకు అప్పగించుకొని నీలో నడిచి మా జీవితాల్లో ఆశీర్వదించబడటానికి దావీదు వలె మేము జీవించడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వించి దీవించి బలపరిచి మయం పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసునామములో నడుపుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, దాని కుమారుడు పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కాపుదల, పరిశుద్ధాత్మక అన్ని సహవాసము నడిపింపు ఇప్పుడు సదాకాలము మనం ఆయనకు అప్పగించుకొని ఆయన ఎరిగిన వారిగా జీవించు పర్యంతం మన సమస్తాన్ని ఆయన చూసి నడిపించి బలపరచుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీరు దీవించుగాక. మీ జీవితాల్లో దేవుని యొక్క కాపుదల దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ మాటల ద్వారా మీరు బలపడి అనేకులకు దీన్ని షేర్ చేయండి. మీరు ఆశ్రయించబడినట్లయితే లైక్ చేసి నూతనమైన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.